రాంబాబు ఎక్కడున్నారు నువ్వు? థియేటర్లు పో, సినిమా తీస్తా. నూనా రే రాంబాబు ఎక్కడా? నిన్నరా వినపడుతుందా? ఎక్కడా నువ్వు? ఎక్కడా నువ్వు? రే రాంబాబు ఎక్కడ? రే రాంబాబు నా రాణాబాబుని స్టేట్కి తీసుకెళ్తా ఉంటారా? ఎన్ని గుండెలు అనుకో, అసలు అసలు నా రాణాబాబు మీద చెయ్యేటువంటి నువ్వు అసలు నా గురించి అనుకున్నా నువ్వు నిన్ను నీ ఛానల్ని తగల తగల పెట్టేస్తావు అనుకుంటున్నావు. రెండు టర్మ్లు సీఎం చేసిన నా సంగతి నీకు తెలీదు. నీలాంటి గొట్టంగల్ని ఎంతమందిని చూస్తుంటానో. నా ముందు మహామగులే మట్టి కొట్టుకుపోయారా? లోపలికి రండి సార్, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఏంటయ్యా నా కుటుంబాన్ని టచ్ చేసిన తర్వాత ఇంకా ప్రశాంతం ఏంటి? ప్లీజ్ నా మాట వినండి సార్. ఏంటయ్యా అయినది? ఎవరు డబ్బులు ఇచ్చారికి ఫోర్ పలుకుతారు, బయటికి మాత్రం నీతి నీతి అయితే మీటికలు ఇస్తారు. అది కాదు సార్, దయచేసి మీరు ఇవాళ ఆడ అంతు తేలిపోవాల్సింది. మాట వినండి సార్ ప్లీజ్. ఏంటయ్యా అయినది? రాయ్, నువ్వు సీఎం గా చేసి ఉండొచ్చు, ప్రెసిడెంట్ కలిసి ఉండొచ్చు, పిఎం ని కలిసి ఉండొచ్చు, కానీ నాలాంటి తిక్క నా కొడుకుని మాట కలిసి ఉండవు. నాకు తిక్క లేస్తే సీఎం అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే. ఈ జవహర్లాల్ని పడతా ఉంటావు, ఈ జవహర్లాల్ని పడతా ఉంటావు, ఈ జవహర్లాల్ని పడతా ఉంటావు. మాజీ సీఎం ని సైతం తాకిన రాంబాబు రియాక్షన్. ఈ నేపథ్యంలో మరోసారి రాంబాబు టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారిపోయాడు. కుమారుడి అరెస్ట్పై ఉద్వేగానికి లోనైన జవహర్ నాయుడు పక్షవాతానికి గురయ్యారు. ఈ విషయంపై ఆగ్రహించిన కార్యకర్తలు రాష్ట్రంలో పలు చోట్ల విధ్వంసానికి దిగారు. చాలా ఏరియాల్లో 144 సెక్షన్ విధించారు. రాబాబు, సీఎం పేజీ నుంచి ఫోన్. ఎవరికి? నీకే. నాకా? ఎండి గారు పిలుస్తున్నారు, త్వరగా రా. సార్. రాంబాబు సార్, నేను ఒకటే మాట చెప్తానయ్యా, దేశానికి నీ ఇలాంటోడు చాలా అవసరం. అలాంటోడు మీడియాలో ఉండటం ఇంకా అవసరం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? ఒక రాయివి, అమీర్పేట్లో ఒక చిన్న రాయివి, దాన్ని తీసుకొచ్చి నేను శిల్పంగా మార్చాను. ఏమైందండి? ఏమవడం ఏంటి? సీఎం గారు ఫోన్ చేస్తే థ్యాంక్స్ అని పెట్టేస్తావా? నా గురించి మాట్లాడవా? అంత టైం లేదండి, ఆయన థ్యాంక్స్ చెప్పారు, నేను ఓకే అన్నానండి. అయినా ఆయన బెస్ట్ ఆఫ్ లక్ చెప్పగానే థ్యాంక్స్ అనకూడదు. మరి ఏమనాలండి? ఇదంతా గంగదేనండి, అంటే చచ్చినట్టు గంగ ఎవరు అని అడుగుతారు. గంగన మెంటర్ అండి, నాకు లైఫ్ ఇచ్చిందండి. నా గురించి గంట సేపు మాట్లాడు, ఎవరు అప్పగలరు నిన్ను? తొప్పేసు. ఎవరు నువ్వు? నా ప్రొడక్ట్, నేనే ఐడెంటిఫై చేశా. సినిమా హీరోకి కట్ చేసినట్టు ఇంత పెద్ద యాడ్ కట్ చేశా. రాత్రి పగళ్ళు నిన్ను తోమితే ఇలా తయారయ్యా నువ్వు. ఏంటి చేయ అక్కడ వేస్తున్నావు? కోపం వస్తుందా వచ్చేసిందా? చేతి నవ్వుతున్నావేంటి? సారీ అండి, రియలీ సారీ అండి. నాకు అహంకారంతో కళ్ళు మూసిపోయి నాకు జన్మనిచ్చిన దేవతను మర్చిపోయానండి. గంగారు, మీ బ్యాకింగ్ లేకపోతే నేను ఇంతమందిని కొట్టేవాడినా, మీకు ఇంత మంచి పేరు తెచ్చేవాడినా? ఏం తెచ్చావు, మొత్తం దొబ్బేసావు కదా. ఇక్కడ నుంచి ఏం జరిగినా మీరు ఫ్రంట్ నేను బ్యాక్ అండి, ఓకేనా? నేను ఫ్రంట్ నేను చేస్తాను. అంటే నన్ను ఫ్రంట్లో పెట్టి డైరెక్ట్ కలిపించేస్తావునా? గంగారు మీరు నడుస్తున్నారా? కాంగ్రాట్స్ అండి, మేము కొరుకునోడు జరుగుతున్నాయి, మీరు మారిపోతున్నారు, మెల్ల మెల్లగా అమ్మాయిలా మారిపోతున్నారు. నేను మామూలు అమ్మాయిని కాదు, ఎక్స్ట్రాడినరీ అమ్మాయిని. అలాంటి నోట ఏడిపించా. ఆయన నన్ను పరిశీలించమని చెప్పాను కదా, ఎప్పుడైనా చేసావా? కసెప్ చేయి.